going to ask me the next question. Come on. Meeru okavela meeku gaani emana meeru animal avvali anukunte ee animal avtaru and why? I would have been a wolf. నాకు వుల్ఫ్స్ అంటే ఎందుకో చాలా ఇష్టం, బికాజ్ యునో రీసెంట్లీ ఐ నాకు మోగ్లీ చూసారా జంగల్ బుక్? సో జంగల్ బుక్ లో వుల్ఫ్స్ తీసుకెళ్లి మోగ్లీని పెంచుకుంటాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో కూడా యునో ద నెడ్ స్టార్క్స్ ఆర్ వుల్ఫ్స్ ఉంటాయి వాళ్ళకి. సో ఐ డోంట్ నో, సమ్వేర్ ఐ ఫీల్ దట్ వుల్ఫ్స్ ఆర్ వెరీ రాయల్ అనిపిస్తుంది నాకు, మోర్ దెన్ టైగర్స్. అండ్ ఐ థింక్ ఐ లైక్ వుల్ఫ్స్. యా. Okay, and another question. Me first project, it may be a short film or whatever. First project remuneration enta? Remuneration, huh? Minus 1 lakh. First one. Yeah, because nenu kattukunnan double first. Happy days mundu. So nenu lakshya ichi nenu join ayyanu, but naaku appudu em ardhayyindante double isthe cinemalu chatta cinemalu vastayi. So if you want to do genuine films, you have to, you know. So luckily Shekhar Kamala garu na first remuneration ichchar naku. He gave me a check which I remember till now, 25,000 ichchar naku. So ippudiki aa check naku alage undi intlo. Wow. 25,000. Yeah, first remuneration. Okay, okay, last question adugutunnan sir. Aslu happy days vachinappudu I was like chota chota bachcha anamata. Nenu aa movie maa akka vaalto velli chusa. ఆ మూవీ చూసిన తర్వాత బీటెక్, నేనే కాదు బీటెక్ చదువుతున్న ప్రతి స్టూడెంట్ అలాగే అనుకుంటారు, కానీ మా కాలేజ్ లో మాకు ఒక డ్రీమ్ ఏంటంటే హ్యాపీడేస్ సాంగ్ లో తమన్నా వీళ్ళందరూ ఎంజాయ్ చేసినట్టు మేము ఎంజాయ్ చేస్తామా, అసలు మా మొహాల్కి అలాంటి రోజు అంటూ వస్తుందా అని ఫీల్ అవుతున్నాం సార్. మేము శేఖర్ కమలా గారిని అవకాశం లో ప్రతి రోజు తిట్టుకుంటాం సార్. ఆ హ్యాపీడేస్ ఒకటి, లైఫ్ ఇస్ బ్యూటిఫుల్, ఈ మూవీస్ చూసి ఇన్స్పైర్ అయ్యాం, కానీ బీటెక్ లో అవేం లేవు సార్. మీరైనా కొంచెం మాకు అవేమైనా కల్పించండి సార్. ఉన్న ఈ ఒక్క వీడియో కూడా కరోనాతో పోతుంది. అంటే బేసిక్లీ బీటెక్ అంటే 1990s 2000s లో చాలా పాష్ ఉండేది బీటెక్ అంటే. ఇప్పుడు ఏమైపోయిందంటే అందరు చేస్తారు బీటెక్, సారీ అలా కాదు, బట్ బీటెక్ అనేది ఇట్స్ బికమ్ వెరీ రెగ్యులర్ అండ్ ఇట్స్ బికమ్ మోర్ కమర్షియల్ అనిపించింది నాకు ఆ టైంలో. ఇట్ వాజ్ యునో ఇంట్రెస్టెడ్ చేసేవారు, ఇప్పుడు ఏంటంటే ఫోర్స్ గా చేస్తున్నారు. సో సారీ అమ్మా, నిజంగా హ్యాపీ డేస్ మళ్ళీ డిసప్పాయింట్ చేస్తుంటే రియల్ లైఫ్ లో ఐ యామ్ రియల్లీ సారీ. లేట్ సార్, కాకపోతే మాకు అందులో ప్లస్ పాయింట్ ఏంటంటే మేము ఇప్పుడు కరోనాలో మిస్ అవుతున్న అన్ని ఆ సాంగ్ అంటే లైక్ మా ఫ్రెండ్స్ పిక్చర్స్ అన్ని ఒక కొలేజ్ లా చేసుకుని ఆ సాంగ్ యాడ్ చేసుకుని ఓ మై ఫ్రెండ్స్ ఓకే అలా అలా అనుకుంటూ చూస్తూ చూస్తూనే సీనియర్స్ అయిపోయామని, కానీ జూనియర్స్ ర్యాగింగ్ చేయలేకపోతున్నాం సార్.